ఇక్కడైతే స్వప్న రొటెల్ చేస్తుంది. హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రకృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊర్లో గంప జాతర ఉంది. ఇంకా మేము అందరం అయితే చేన్ దగ్గరికి వెళ్తున్నాము. చేన్ దగ్గర రొటెల్ చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఇంటి దగ్గర రొటెల్ చేస్తున్నాం. అయిపోయినాయా? అయిపోయినాయి. పెంకు చాలా వేడిగా అవుతుంది తెలుసా? ఇది కొత్త పెంకు కదా, రాత్రి బట్టతో తీసి అక్కడ పెట్టినా కదా, బట్టనే కమరుకపోయినట్టు అయింది. అంత హీట్ అవుతుంది, కాటన్ బట్టనే అది అయింది. జాగ్రత్తగా, వెయిట్ కూడా 3-4 కేజీలు ఉన్నట్టుంది. ఒక చేతికి అస్సలు లేసలేదా? చాలా అంటే చాలా వెయిట్ ఉంది, మందం ఉంది కాబట్టి జాగ్రత్తతో తీరా. జరుగువారు అక్కడి నుంచి జరుగువారు, గట్టిగా లేపట్టుకోవాలి. ఆడ పెట్టేసి పూల చెట్లలో. ఓకే నాన్న, అక్కడ ఓకే నాన్న, అది చాలా వేడిగా ఉంది చూడు, కాలుతుంది. ఇక్కడ నాయన అమ్మ విజయ్ అయితే టిఫిన్ చేస్తారు. సామాన్లు అన్ని చదువుకున్నావా విజయ్? వంట సామాన్లు చేన్ దగ్గరికి అయిపోయినాయి రిటర్న్ చేయడం. అమ్మా ట్యాబ్లెట్ వేసుకున్నావు? మార్నింగ్ తినకముందు వేసుకునే ట్యాబ్లెట్. ఓకే తినం. వాతావరణం ఇంకా కూల్గా ఉందామా? మంచి కురుస్తుంది, ఇంకా 9 అవుతుంది, మంచి కురుస్తుంది. ఈ టైం కాలు వెళ్ళేదండి కదా మనం చేయని దగ్గరికి. మమ్మీ ఏం చేస్తున్నాము? ఫోన్ తెచ్చుకున్నావా? ఓకే నైట్ వీడియో చూసినావా? మనది చూసినావా చెల్లెవా? చెప్పు, నువ్వు వీడియో తీస్తున్నావా నన్ను? ఓకే కూర్చో, కింద కూర్చో. నా ముగ్గులు వేస్తుంది, రోజు ముగ్గులు అయింది, నీ మనసు ఒప్పుకోదు కదా రా వాకి ఇట్లా కదా. రోజు ఒకసారి సాంబి చల్లని రోజు కూడా కొన్ని వాటర్ కుప్పేసావు, ముగ్గేసేస్తావు కదా. ముగ్గులు అంటే అంత పన మారా? వాకిలి మంచిగా అనిపిస్తుందా? నైన్ 9:30 అవుతుంది, ఇంకా మంచి కురుస్తూనే ఉంది చూడు. మార్నింగ్ చాలా ఉండే, నిండా ఉండే, తగ్గిపోయింది. ఇక్కడ ఇడుపులోకి వేయలేవు మరి ముగ్గులు? ఇక్కడ ఓకే ఓకే కొత్తగా వేస్తున్నట్టు నువ్వు ముగ్గు, ముగ్గిన తక్కువ ముందు వేయలేవు. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నా.
ఏమే మళ్ళా బట్ పెట్టుకోలేను. ఓకే ఓకే, అంటే చైన్ కోయేది ఉంది కదా, మన కాత్ర మాత్రం ఉంది కదా. అవును. అట్లా అన్ని సామాన్లు చదువుకురా. అన్ని చదువుకున్నాను, ఆటో లాగానే పెట్టినా. ఓకే, అన్ని తీసుకురు కదా, ఏం మర్చిపోకుండా. మళ్ళీ ఇంటికి అయితే పంపించారు కదా. సరే అవి మర్చి. ఓకే అయిపోయిందా విజయ్? వెళ్ళడమే కదా, పిల్లలు కూర్చోరు కదా, మంచిగా కూర్చోరా. మమ్మీ సూపర్ రా, సూపర్ రా మీరు అందరు. నాయన అయిపోలే, కూర్చో నాయన, ఆటోలే కూర్చోండి. మీదే లేట్ ఉన్నది. మీరు ముంగల కూర్చోండి బేటా, నీకే నువ్వు ముంగలకిరా, నాయనమ్మ కూడా కూర్చో. చిన్న మమ్మీ నా మీద కూర్చుంది, అమ్మ పైన కూర్చుంది, పెద్దమ్మ పైన కూర్చుంది. మెల్ల మెల్ల మెల్లగా మమ్మీలో సామాను మనసుల మాట చిన్నగా అయిపోయింది, మనసులో చాలా అయినా సరిపోతలేదు మనకు ఆటో. ఆటో సరిపోతలేదు కావిజయ, సామాన్లు పెట్టుకున్నాము. ఖాళీగా చేను కోయేటప్పుడు ఏమో సరిపోతుంది, కానీ మన సామాన్లు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏ కారు అసలు సరిపోదురా నాయన, ఆటో కాబట్టి ఇన్ని పెట్టుకుంటున్నాం. కారులో ఏమో రెండు బ్యాగులు పెట్టి మనం ముగ్గురం కూర్చునే వాళ్ళ కల మస్తు అవుతుంది. కొన్ని వస్తాయి కానీ ఇంత సామాన్ పట్టదు, ఆటోలో పట్టినంత పట్టదు కారులో. అమ్మా దామా నాయన దయ. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. విజయ్ ఉల్లిగడ్డ కట్ చేస్తుంది. ఉల్లిగడ్డ దేనికి రా, రైస్ లెక్కా చికెన్ లెక్కా? రైస్ లకి కొంచెం కట్ చేసినా, చికెన్ లెక్క కట్ చేస్తున్నా. ఓకే రా, కట్ చేసి. ఇంకా స్వప్న అయితే పొయ్యి అంటి పెడుతుంది. అంటుకుంటుందా అంటుకుంటలేదా? గాలి పెడుతుంది. రైస్ పెడుతున్నావు ఫస్ట్? మసాలా మమ్మీ చూడు, భూలక్ష్మి దగ్గర పూజ పెడుతుందిరా, మొన్న చూసింది కదా, ఈరోజు పెడుతుంది. మమ్మీ పెట్టడానికి వస్తుందామా పూజ? అగరబత్తిలు ఉన్నాయి కదా, ముట్టి ముట్టించి పూజ పెడతావా? మొన్న పెద్ద మమ్మీ పెట్టినట్ట అగ్గిపేట కావాలా? అగ్గిపేట అయితే పూజ పెడతాదంట మమ్మీ. అగ్గిపేట కావాలా పూజ పెట్టడానికి? తెస్తాను ఆయన, కట్టెలు తెస్తాను, కట్టెలు సరే తెస్తాడు కింద కదా. ఆకులు రా, బగార ఆకులు, బిర్యానీ ఆకు ఇంట్లో ఉంది కదా మన తాన, తేలేవా? స
సరే సార్ ఇంట్లో ఉండే చాలా ఉంది పావు కేజీ ఆకు ఉంది ఇంట్లో బిర్యానీ ఆకు పిల్లలైతే షెడ్ దగ్గర ఉయ్యాల లూతున్నారు మంచిగుందా ఏది గంప జాతర పండుగనా మంచిగుందా ఉయ్యాల గేట ఎందుక నీకు ఎట్లుంది నీకి బాగుందా సరేరా నేను ఆడుకోతున్నా అమ్మ వాళ్ళ దగ్గరికి ఉండి మీరు చే దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా చే దగ్గర వంటలు చేసుకొని తినడము గంప జాతర పండుగ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈ రోజు మా వీడియో అయితే తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై